సైజింగ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా సైజింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసు ముందు కార్మికులు నిరసన తెలిపారు. గత 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అధికారులు యజమానులు స్పందించట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల జీతాన్ని రోజు కూలిగా మారితే రోజుకు మా కార్మికుడు పొందుతున్నటువంటి వేతనం 301 రూపాయి మాత్రం. 301 రూపాయి తోటి మా కార్మికులు ఎలా దీవిస్తారు? ఇప్పుడు అడ్డ మీద కూలిపోతే 800, 1500 దాకా ఇస్తారు, 1200 దాకా ఇస్తారు. అటువంటప్పుడు మా ఈ కాటన్ పరిశ్రమ ఏదైతుందో మరి కేటీఆర్ గారు మా మంత్రి బాధ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇది సిరిసిల్ ఏదైతుందో బతుకమ్మ చీరల పేరుతోటి అనేక రకాల నేటికి 14 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ వివిధ రకాల ఆందోళనలు